అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి లక్ష్యంగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చినట్లుగా సీఎం జగన్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, ఇవ్వని హామీలు అమలు చేసి చూపిస్తున్నామని ఆయన అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని జగన్ వర్చువల్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.93 లక్షల మంది 45 నుంచి మొత్తంగా 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరిలో ఖాతాల్లో 589 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ఇక బటన్ నొక్కి సీఎం జగన్ చేశారు. డేకు ఒకరోజు ముందుగానే, రేపే రిపబ్లిక్ డే, ఒకరోజు ముందుగానే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మన దేశాన్ని మన రాజ్యాంగం ప్రకారమే మనల్ని మనం పాలించుకునే రోజు ప్రారంభమైంది ఈ రిపబ్లిక్ డే. ఈ జనవరి 26వ తారీఖున రాజ్యాంగంలో యొక్క అమలులోకి వచ్చి ఇప్పటికీ 72 సంవత్సరాలు పూర్తయి, రేపు 73వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనసుతో నివాళులు అర్పిస్తూనే అందులోని గొప్ప ఆశయాలను అద్దం పడుతూ ఆ ఆశయాలను ఫుల్ఫిల్ చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. మన 2.5 సంవత్సర పరిపాలనలో ప్రతి అడుగు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ గారు కలలు కన్న రాజ్యాంగ స్ఫూర్తిని అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఓసీలలో కూడా, అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకు కూడా ఏదైనా మంచి జరగాలి, ఆ పేదవాళ్ళకు కూడా మంచి జరిగిచ్చే దిశ